దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపుగా 1100 కోట్లు ఖర్చు పెడితే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది కేవలం 72 కోట్ల రూపాయలు. ఈ 72 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టి పులివెందుల్లో ఇవాళ పోజు కొడతా ఉన్నాడు. తానే నీళ్ళు ఇచ్చాడట, తానే నీటి ప్రాజెక్టుల దగ్గర మంచం వేసుకొని పడుకున్నాడట, చెమట కార్చాడట అని చెప్పి పోజు కొడతా ఉన్నాడు. వాళ్ళు నీళ్లు రావనుకున్నారు, నీళ్లు వచ్చాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయలసీమ పులివెందల శాశ్వతంగా తుపాకులతోనో కత్తులతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. నేననుకుంటున్నా జలాలతో ఆడుకోవాలని, నీటితో బాగుపడాలని, నీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకా పులివెందల్లో గొడవలే ఉండవు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు వస్తే 1 లక్ష రూపాయలు వచ్చే వాళ్ళు గొడవలకు రారు. అది వాళ్ళ బాధ, నా బాధ. మీ జీవితాల్లో వెలుగు తేవాలి, పులివెందల దేశానికి ఆదర్శం కావాలి. నేను అడుగుతా ఉన్నా, ఒక మనిషి మోసం చేయడానికి హద్దు పొద్దు ఉండాలి? ఇంత దారుణంగా ఒక వ్యక్తి మోసం చేస్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ప్రాజెక్టులు కట్టినవాడు గొప్పోడా, లేదా ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఊరిక గేట్లు ఎక్కి నీళ్ళు పెట్టినోడు లష్కర్ పనిచేసినోడు గొప్పోడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేనేదో లష్కర్ గా పనిచేస్తున్నానని అనుభవం లేని వ్యక్తులు నన్ను గురించి విమర్శిస్తే భరిస్తున్నానంటే మీకోసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసరం భరిస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా వాళ్ళకు బాధ ఉండడం సహజం. పోలవరం రాదనుకున్నారు, పట్టిసీమ కాదనుకున్నారు, నగిరి గాలేరు సాధ్యం కాదనుకున్నారు, కడాన గండి కోటకు నీళ్లు రావడం కలనుకున్నారు. వాళ్ళు కల ఈరోజు నిజమయ్యే కొందికి వాళ్ళకు ఏం అర్థం కావడం లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి పులివెందల సస్యశ్యామలమే కాదు, ప్రతి ఒక్క రైతు లక్షాధికారి అవుతాడు. నన్ను చెప్పుతో కొట్టమని కూడా చెప్పారు, ఇన్నారు కదా, చూశారు కదా మీరు. ఇక్కడే నన్ను చెప్పులతో కొట్టమని ప్రజలకు చెప్పి పిలిపించిన నాయకులు వీళ్ళు, అదే మరి నన్ను బంగాళాఘాతంలో పడేస్తామన్న నాయకులు వీళ్ళు.